కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఆవిర్భావ 10వ దినోత్సవ సభకు పెద్ద సంఖ్యలో ముఖ్యంగా కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం నుండి వెళ్లేందుకు 2 బస్సులను దాదాపు 20 కార్లను వెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని 14వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు వాహనాలు బయలుదేరతాయని ఈ సభ విజయవంతం చేయాలని కెల్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి ఐరాస్ తెలిపారు. ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆదేశాలను దిశా నిర్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారా అనే దానిపై జనసేన శ్రేణులతో పాటు అధికార ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజానీకం కూడా చాలా ఉత్కటంగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సభకు వెళ్లేవారు క్షేమంగా వెళ్లి క్షేమంగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుద్రెడ్డి శ్రీనివాసు, జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్, నియోజకవర్గ నాయకులు బీడీలు రాజబాబు, మండల కార్యదర్శి కాలపరెడ్డి నాని, మండల అధికారి ప్రతినిధి పాతంరెడ్డి, శేఖర్ తదితర జన సైనికులు పాల్గొన్నారు. ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారా అనే దానిపై జనసేన శ్రేణులతో పాటు అధికార ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజానీకం కూడా చాలా ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు. సభలో పాల్గొనేలా విధంగా వేలాదిగా మనం ఇక్కడి నుంచి తరలి వెళ్లాలని, మన నియోజకవర్గం నుంచి 3 గంటల వ్యవధిలో మన యొక్క సభాస్థలికి చేరుకోగలం. కావున మన జనసేన సైనిక సోదరులందరూ ప్రతి ఒక్కరికి తెలియజేసి మనందరం సురక్షితంగా అక్కడికి వెళ్ళి 10వ దినోత్సవ సభ మన ఎన్నికల ముందు కావున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశం చాలా గొప్ప సందేశాన్ని ఎలక్షన్ శంకరావను పూరిస్తూ ఇస్తారని చెప్పేసి మన రాష్ట్ర ప్రజలందరూ, ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, అధికార పక్షం మొత్తం అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆయన చేసే దిశా నిర్దేశాన్ని మన నియోజకవర్గ ప్రజలకి ఇంటింటికి మనం ప్రచారం. జగ్గపేట నియోజకవర్గం కెల్లంపూడి మండల అధ్యక్షుడిని ఐరాస్ మాట్లాడుతున్నాను. మార్చి 14 అనగా ఎల్లుండి మంగళవారం మచిలీపట్నం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం జరగబోయే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని జగ్గపేట నియోజకవర్గం తరఫున, మా కెల్లంపూడి మండలం తరఫున పిలుపునివ్వడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి గతంలో జరిగిన ఆవిర్భావ సభల కన్నా ఈ 10వ ఆవిర్భావ సభ చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే గతంలో జరిగిన ఆవిర్భావ సభ కన్నా ఇది 10వ ఆవిర్భావ సభ అవడం ఒక ఉద్దేశం. అయితే ఎలక్షన్ ముందు జరిగే ఈ ఆవిర్భావ సభని రాష్ట్ర ప్రజానీకంతో పాటు ప్రతిపక్షాలు, బీడీలు రాజబాబు, జగ్గపేట నియోజకవర్గం, జగ్గపేట మండలం, రేపు 14వ తారీఖు జరగబోయే జనసేన పార్టీ 10వ ఆర్థిక సభను ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని, అలాగే జగ్గపేట నియోజకవర్గం నుండి ప్రతి మండలం నుంచి ఒక్కో మండలం నుంచి 2 బస్సులు, ఒక 20 కార్ల నుంచి వేలాది మందిగా బయలుదేరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి మీటింగ్ కూడా జనం హాజరై పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని, అలాగే మా ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి కూడా ప్రతి ఒక్క సోదరుడు, దళిత సోదరులు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసే దిశగా